ముందు కాలర్ అయితే లైన్ లో రెడీగా ఉన్నారు గురుగారు, తెలుసుకుందాం. హలో హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము విద్యానికి మాట్లాడుతున్నాం అండి. అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి పేరు రఘువరన్ పేరు. అలాగే 2007 లో పుట్టారు, 3వ నెల. డేట్? డేట్ 3వ తారీఖు. 3వ తారీఖు, 3వ నెల, 2007వ సంవత్సరం. సంవత్సరం. అలాగే ఏ సమయంలో పుట్టారమ్మా? మబ్బులు ఎట్లా పుట్టారు అంటే తెల్లవారుజామున అంటారా, ఎలా రాత్రి అంటారా? తెల్లవారుజామున. ఎన్ని గంటలకు పుట్టారు? ఎన్ని గంటలకు అంటే టైమింగ్ తెలియదండి, తెల్లవారుజామున అయితే పుట్టాడు. అలాగే మనతో పాటు ఎక్కడ పుట్టారు? ప్లేస్ చెప్పండి అమ్మా, ఏ డిస్ట్రిక్ట్ లో, ఏ ఊరు? గాంధీ గారి హాస్పిటల్. అలాగే హైదరాబాద్ లో పుట్టారు. అలాగే నమ్మ మనతో పాటు గురుగారు ఉన్నారు, మీ సమస్య అంటే గురుగారికి తెలియజేయండి, సమాధానం చెప్తారు. మాట్లాడండి గురుగారితో. అమ్మా. హలో గురుగారు, నమస్కారం అండి. అమ్మా సంతోషం తల్లి. అబ్బాయిది మకర లగ్నము, మఖా నక్షత్రము సింహరాశి అయినదమ్మా. అబ్బాయిది అవునమ్మా, సింహరాశి అయింది. పౌర్ణమి రోజు పుట్టినాడు, శనివారం రోజు పుట్టాడమ్మా అబ్బాయి. పౌర్ణమి శనివారం నాడు పుట్టాడు. సరే, ఇక్కడ లగ్నములో కుజుడు ఉన్నాడు. కుజుడు కుజుడు ఉన్నాడమ్మా, అంటే అంగారకుడు కుజుడు. లగ్నములో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం కుజదోషం అని అంటామన్నమాట. లగ్నములో కుజుడు ఉంటే కుజదోషం అని చెప్పడానికి ఉంటుంది. చేసుకోవాలమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఇది చేయాల్సి వస్తుంది పరిహారము. ఎవరిని ఏ స్వామిని అడిగినా చెబుతారు ఎట్లా ఏమిటి అనేది. అలా పరిహారం చేసుకుంటే బాబుకు మేలవుతుందమ్మా తప్పకుండా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది వెండిది కానీ అలా పెట్టి చేసి చేసేటువంటి ఇది వస్తుందన్నమాట కుజుడిది. అది చేసుకుంటే బాబుకు కొంచెం సవ్యమైనటువంటి ఇదిలో ఒక అనుకూలము, ఎంతో యోగము అన్నీ కలిసి వస్తాయి. చాలా సంతోషం గురుగారు.